నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్తే సార్ నక్షత్రాల వీడియోస్ అయితే చాలామంది చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అందరికీ యాప్ట్గా ఉన్నాయనుకుంటాను సార్ నా ఫ్రెండ్స్ కూడా మెసేజ్ పెడుతున్నారు అరే బాగుందని చెప్పేసి పెడుతూ ఉన్నారు కొంతమంది పొలిటీషియన్స్ కూడా నాకు పెట్టారు పర్సనల్గా వాళ్ళకి యాప్ట్గా ఉన్నాయని కూడా పెట్టారు ఏ నక్షత్రాల మీదకి సంబంధించి అందరూ అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ కొన్ని చేసాం ఆల్రెడీ చేసిన వాళ్ళే పెట్టారు నాకు పర్సనల్ మెసేజ్ పెట్టారు అరే ఇది నాకు యాప్ట్ అయింది అని నక్షత్రం వారి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అసలు శ్రీ గురు శ్రీ మాత్రే నమ నక్షత్రం హస్తం గత అని శాస్త్రం అంటే అంటే ఈ నక్షత్రం అంటేనే గత నువ్వు నక్షత్రంలో ఏదైనా ఇచ్చినా అది అటే ఏదైనా తీసుకుంటే అది ఇటే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పాస్ట్ కాలంలో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా స్వామి పెళ్ళి జరిగేదిందా అస్తానక్షత్రంలో చేయండి ఆస్తులు ఏమైనా కొనుక్కో అన్న అస్తానక్షత్రం రోజు కొనుక్కుంటాం శత్రువులతో ఏమైనా బాధలు ఉన్నాయి శత్రు బాధలు ఏమైనా పోవాలి శత్రువుని వదిలించుకోవాలి అప్పులు వదిలించుకోవాలి అస్థానక్షత్రం రోజు డబ్బులు ఇచ్చేసాయి అంటే ఏదైనా కంప్లీట్గా వదిలించుకోవాలంటే అస్థానక్షత్రం రోజు వదిలించుకోవాలి ఇప్పుడు ఏదైనా బ్రేకప్ చెప్పుకోవాలి ఏ రాశలే ఏ రాసులైన అదన్నా ఏదైనా ఏదైనా పర్లేదు హస్తా నక్షత్రం రోజు మాత్రం వదిలేసుకున్నాను బ్రేకప్ అయినా సరే బ్రేకప్ చేసుకునేది ఉంటే హస్తా నక్షత్రం రోజు బ్రేకప్ చేసుకుంటే ఇంకా లైఫ్ లో బ్రేకప్ ఇంకా మళ్ళీ తిరిగి రానీ ఎక్స్ట్రెస్ హైగా ఉంటుందా సరే ఇది వింటానికి బ్రేకప్ పరంగానే సో హస్తా నక్షత్రం అనేది ఏంటంటే హస్తం పరహస్తాం కదా ఈ హస్తా నక్షత్రం వారికి ఉండేటువంటి గుణం ఏంటంటే ఒక్కడి ఫస్ట్ ఈ హస్తా నక్షత్రం వారికి ఈ అస్థానక్షత్రం ఉన్నటువంటి వారికి ఇంట్లో చిట్ట చివరికి భోజనం పెట్టకూడదు ఎప్పుడు కూడా మొదటి భోజనం పెట్టాలి కానీ వీళ్ళకి చివరికి భోజనం పెట్టకూడదు వీళ్ళు తిన్న తర్వాత కాలంటే ఒక మెతుకన్నా తినాలి లేదంటే ఇంట్లో పోతాయి అది తర్వాత నక్షత్రం వారికి ఎప్పుడు కూడా గిన్నెలు పీచి పీచి చప్పుడు చేసుకుంటూ లాస్ట్ అన్నం పెట్టకూడదు ఒకవేళ మీ ఇంట్లో అస్తానక్షత్రం ఉంటే ఆ అన్నం మీరు తినకండి తింటే ఇంకా ఇంట్లో మళ్ళీ బియ్యం పుట్టవు అదొకటి ఉంటుంది హస్తానక్షత్రం వాళ్ళకు ఉన్న గుణం ఏంటంటే అంటే హస్తానక్షత్రం అంటే అది వాళ్ళు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది అన్నమాట తర్వాత వీళ్ళు సెల్ఫ్ డిజైన్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటారు వీళ్ళకి ఎవరు ఏది చెప్పినా వినపడదు సెల్ఫ్ డిజైన్డ్ క్యారెక్టర్స్ ఉంటారు వీళ్ళు వాళ్ళని వాళ్ళే తయారు చేసుకుంటారు వాళ్ళని వాళ్ళే గొప్పవాళ్ళుగా మాట్లాడుకుంటారు అండ్ ఎక్కువగా జనాన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట అంటే చిన్నప్పుడు ఇప్పుడు మీ పిల్లలు కనుక చూస్తే అస్తా నక్షత్రం అయితే కనుక ఇంటికి వరకు కొత్త వాళ్ళు రాగానే వాళ్ళని వెళ్ళి ఇంప్రెస్ చేయడము వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడము అంటే ఇంప్రెసివ్ యాక్ట్స్ అన్నిటి ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నమాట అండ్ వీళ్ళకి అన్నీ తెలుసు అని ఒక మూర్ఖత్వం ప్రతీదీ తెలుసు ప్రతీదీ నేను చేస్తాను ప్రతీదీ పెడతాను అని చెప్పి అన్నిటి వేలు వస్తారు ఏది కంప్లీట్ చేయరు అన్నిట్లో ఆరంభ శూరత్వం బాగుంటుంది అందుకోసమే అస్థానక్షత్రం నక్షత్రం వారికి కాంట్రాయిండికేషన్ ఏంటంటే మీరు అస్తా అయ్యి ఉండి మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే ఎవ్వరికి చెప్పొద్దు అస్థానక్షత్రం వారు ఏదైనా చేయాలనుకొని ఎవరికైనా చెప్తే అది అబ్సల్యూట్లీ పని జరగదు అంటే వీళ్ళ జీవితంలో ఏవైనా అద్భుతాలు జరిగాయంటే సడన్గా జరిగినవే అద్భుతాలు అండ్ వీళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటే మాత్రం వీళ్ళ జీవితంలో బాగుపడరు వీళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి తిరుగుతూనే ఉండాలి తిరుగుతూనే ఉండాలి అండ్ వీళ్ళకి డ్యూయల్ మైండెడ్ ఉంటుంది నక్షత్రం వాళ్ళకి వీళ్ళు బయట కూడా మాట్లాడతారు లోపల కూడా థింక్ చేస్తూనే ఉంటారు అండ్ వీళ్ళది రెగ్యులర్గా ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఉంటూనే ఉంటుంది వీళ్ళకి వీళ్ళకున్న అద్భుతమైనటువంటి వరం ఏంటంటే దైన సరే డిఫరెంట్ మోడ్లో చూ చూడగలుగుతారు డిఫరెంట్లో ప్రజెంటేషన్ చేయగలుగుతారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్లో ఈ నక్షత్రం వారు ఉంటే బాగుంటుంది అండ్ వీళ్ళు చాలా భయగ్రస్తులు ఇంటర్పర్సనల్గా చాలా భయపడేటువంటి వారు కానీ బయటకు మాత్రం బాగా డాంబికం యాక్ యాక్ అన్నీ చూపిస్తూ ఉంటారు కానీ లోపల విపరీతంగా భయం ఉన్నటువంటి వారు కానీ ఒప్పుకోరు మళ్ళీ ఎట్ట పరిస్థితులు ఒప్పుకోరు కానీ లోపల భయం ఉంటుంది అయితే వీళ్ళు ఆ భయాన్ని కనుక జయిస్తే వీళ్ళు తెగిస్తే వీళ్ళు అద్భుతమైన నాయకులు అవుతారు ఆ భయాన్ని ఒక్కటి తెగించాలి కానీ వీళ్ళకి దాదాపు పద్నాలుగు సంవత్సరాల వరకు వీళ్ళకి భయం పోదు ఇంకోటి కథలు అల్లడంలో వీళ్ళకన్నా గొప్పవాళ్ళు ఇంకోళ్ళు ఉండరు క్షణంలో కథ అల్లుతారు ఎంత బాగా కథ అంటే ఇప్పుడు ఉదాహరణకి స్కూల్ నుంచి లేట్ ఎందుకు వచ్చావురా ఒక గంట లేట్ వచ్చాడు ఎందుకు లేట్ వచ్చావురా అంటే ఆ గంటకి సరిపడా కరెక్ట్గా కథ చెప్తారు అండ్ వాళ్ళ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటారనమాట అంటే ఈ ఈ స్టోరీ చెప్పేటప్పుడు ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు నేను ఏమేమి ఆన్సర్స్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు కథలు కూడా బాగా ప్రిపేర్ చేసుకుంటారు కథలు అల్లటంలో వీళ్ళు శ్రద్ధ హస్తలు తర్వాత మధ్యవర్తిత్వం వహించడంలో జనాలను కన్విన్స్ చేయటంలో మార్కెటింగ్ చేయడంలో మాటల్ని అమ్మడంలో వీళ్ళకన్నా గొప్పవాళ్ళు ఇంకోళ్ళు ఉండరు సో ఇది హస్తానక్షత్రం సంబంధించిన బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇవి నేను అనుభవపూర్వకంగా నేను అబ్జర్వ్ చేసి చెప్పినవి ఓకే గ్రంథాలు గ్రంథ ప్రకారం కనుక చూస్తే గనక నక్షత్రము అస్మిన్ నక్షత్రే జాతస్య గుణ ఏంటి ఫస్ట్ ఖ్యాతివాన్ అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పేరు బాగా సంపాదించేటువంటి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు హీరోలు నాకు తెలిసి కొంతమంది ఉన్నారు వాళ్ళు హస్తానక్షత్రంలోనే పుట్టారు మోస్ట్ ఆఫ్ ద ఫిలిం స్టార్స్ ఖ్యాతివాన్ హస్తానక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి పేరు బాగా సంపాదిస్తారు గాంభీర్యవాన్ గంభీరత్వాన్ని ప్రదర్శించేస్తారు గాంభీర్యం వేరు ధైర్యం వేరు గాంభీర్యాన్ని ప్రసాదిస్తారు నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళు బయటకు ఢాంభికంగా బాగా ఉంటారు అంటే వీళ్ళని చూసి ఎదుటి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు బా ఎలా ఉన్నాడు రా అని ధైర్యం తెచ్చుకుంటారు కీన్ వీళ్ళకి ఇంటర్పర్సనల్గా ధైర్యం ఉండదు గాంభీర్యం బాగా ఉంటుంది వీళ్ళకి ఓకే వన్ రక్షక అంటే రక్షించేటువంటి వారు అవుతారు ఎవరైనా సరే వీళ్ళని వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేయండి నాకు హెల్ప్ చేయండి అని అడిగితే వాళ్ళకి తప్పకుండా సాయం చేస్తారు శత్రువులనైనా సరే క్షమించేటువంటి గుణం ఉంటుంది వీళ్ళకి రక్షక తరువాత బహుసూత సుత విభవ వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కొడుకులే పుడతారు నాకు తెలిసి ఆస్థానక్షత్రం వాళ్ళందరూ కూడా కొడుకులే పడతారు నాకు తెలిసి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఒక అయ్యగారు ఆయన పెళ్లి చేస్తే ఆయన ఎవరికి పెళ్లి చేసినా సరే వాళ్ళందరికీ కొడుకులే పుట్టారు ఆయన దగ్గర పెళ్లి ముహూర్తం తీపించి కొట్టుకున్నా ఏది చేసుకున్నా సరే అందరికీ కొడుకులే పుట్టారు సో బహు సూత విభవ వాళ్ళకి కూడా కొడుకులే పుడతారు పుత్ర సంతాన యోగ ప్రాప్తి ఉంటుంది వాళ్ళకి ధనాడ్యహ విపరీతమైనటువంటి ధనయోగం కలిగినటువంటి వారు అవుతారు నెక్స్ట్ యువతి జనానందకరహ స్త్రీలను సంతోషపరిచేటువంటి వారు వీరవుతారు అంటే స్త్రీలు ఈజీగా వీళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు మోస్ట్ ఆఫ్ ద వీళ్ళకి ఒక సెంచరీలో లేకపోతే హాఫ్ సెంచరీలో కౌంట్లు ఉంటాయి హస్తానక్షత్రం వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు వీళ్ళకి అస్థానక్షత్రం అలాగని చెప్పి వీళ్ళు చీట్ చేస్తారని కాదు అంటే వీళ్ళు తొందరగా అంటే వీళ్ళు లోపల ఇంట్రాక్ట్ అయిపోయి వాళ్ళతో మనస్సుని అర్థం చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడతారు అంటే తొందరగా వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు ఇప్పుడు నాకు తెలిసి స్త్రీలకు కావాల్సింది ఏంటంటే నువ్వు ఏమన్నా చెయ్యు స్త్రీలకు ఉన్న తత్వం ఏంటంటే నువ్వు ఏదన్నా చేయి నాలుగు గోడల మధ్య చేయు కానీ బయట ప్రపంచానికి మాత్రం చెప్పొద్దు బయట ప్రపంచానికి చెప్తే సస్తావు నువ్వు నువ్వు లోపల ఏమైనా తిట్టు కొట్టు ఏదైనా చేయు ఇంట్లో నాలుగు గోడల మధ్య నుంచు పరువు మాత్రం పోగొట్టకు అని స్త్రీలకు ఉన్న తత్వం ఇదే ఓకే స్త్రీలకి ఏంటంటే ముఖ్యంగా అంతర్ముఖమయ్యి వాళ్ళ యొక్క లోపల బాధను ఎవరైతే కరెక్ట్గా క్యాచ్ చేసి పట్టుకుంటారో వాళ్ళని వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ అవుతారు ఈ అస్సా నక్షత్రం వాళ్ళ గుణం ఏంటంటే కనుక వీళ్ళకున్న లక్షణం ఏంటంటే వీళ్ళు తొందరగా ఎదుటి వ్యక్తిని చూసి వాళ్ళని గెస్ట్ చేయగలుగుతారు గెస్ట్ చేసి వాళ్ళని మాటలు పెట్టి వాళ్ళని మభ్య పెట్టగలుగుతారు అంటే వాళ్ళని తొందరగా కన్విన్స్ చేయగలుగుతారు నేను చెప్పాను ది సేల్ దేర్ వర్డ్స్ వాళ్ళ మాటల్ని అమ్ముతారు వాళ్ళు ఓకే సో మాటలతోటి ఎంత వ్యక్తినైనా అయినా సరే కన్విన్స్ చేయగలుగుతారు వాళ్ళు అస్తా నక్షత్ర అందుకోసమే యువతి జనానందకర యువతులని తొందరగా అట్రాక్ట్ చేసేటువంటి వారు అవుతారు ఓకే సదా రాజగుణ ఎప్పుడు కూడా రాజత్వ గుణం ఉంటుంది అంటే ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు ఇది నాకు సంబంధించింది కాదు నేను చెయ్యను కాంప్రమైజ్ అస్సలు గారు ఎట్టి పరిస్థితుల్లో తాను అనుకున్న సాధించడానికి ముందుకెళ్తూ ఉంటారు కానీ కాంప్రమైజ్ గారు అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను అన్నిట్లో సగం సగం చేస్తాను ఎందుకోసమంటే ఆ సగం చేసే దగ్గర కూడా వాడికి సాటిస్ఫై కాలేదనుకోండి వదిలేస్తాడు అక్కడిని క్షణంలో వదిలేస్తాడు సో సదా రాజగుణ ఎప్పుడైనా సరే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి మర్యాదను ఎక్కువగా ఇష్టపడతారనమాట గౌరవం గౌరవం నువ్వు గౌరవించకపోతే ఇక్కడ క్షణం ఉండరు ఇంకా దే రెస్పెక్ట్ నీడ్లీ దే రెస్పెక్ట్ బాగా నెక్స్ట్ ద్విజ గురు పూజారథ ద్విజులను అంటే బ్రాహ్మణులను అదేవిధంగా ద్విజులు అంటే బ్రాహ్మణులంటే గొప్పవాళ్ళు జ్ఞానవంతులను మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణులనే సరిగా మళ్ళీ క్యాస్ట్ ఎఫెక్ట్లు వస్తాయి నేను చెప్తున్న ద్విజ అంటే అర్థం ఏంటంటే రెండవసారి పుట్టినటువంటి వాడు అని అర్థం రెండవసారి పుట్టినటువంటి ఏంటి చేత వృద్ధి కలిగినటువంటి వారు వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానులను వీళ్ళు బాగా గౌరవిస్తారు గురువులను ఎట్టి పరిస్థితుల్లో గౌరవిస్తారు ద్విజ గురు పూజారత తరువాత కుశలహ అంటే అద్భుతమైనటువంటి కౌశల్యం కలిగినటువంటి వారు కుశలత్వం అంటే నిష్ణ యుక్తాయుక్త విచక్షణ ఏ క్షణంలో స్పాంటేనియస్గా ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి ఎవరిని ఎక్కడ తొక్కాలి ఎవరిని ఎక్కడ నెట్టాలి ఇది బాగా తెలిసినటువంటి వ్యక్తులు కుశల కీర్తివాన్ శత్రుఘ్న కీర్తివాన్ బాగా కీర్తిమంతులు శత్రుఘ్న శత్రువులను మట్టుబెట్టడంలో వీళ్ళ యొక్క ప్లాన్ ఉంటుంది కానీ వీళ్ళు ఇమ్మీడియట్లీ స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వరు వీళ్ళు కనుక కరెక్ట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెళితే దెబ్బతీయని కోలుకోలేని దెబ్బ కొడతారు అట్లా కరెక్ట్గా ప్లాన్ చేసి చాలా నెమ్మదిగా వేటాడతారు వీళ్ళు వీళ్ళు తొందరపడి వేటాడరు శత్రుఘ్న అంటే శత్రువులను నాశనం చేసేటువంటి వారు శరీరే మత్స్యాంకిత శరీరంలో మత్స్యాంకిత అంటే తిలమన్నంత అన్నంత చిహ్నము గుర్తులో వీళ్ళకి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద వీళ్ళకి అరిచేతుల మీద అరికాళ్ళ మీదనే వీళ్ళకి ఎక్కువగా చిహ్నాలు ఉంటాయి ఎవరైతే కనుక నక్షత్రం పుట్టి వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టని వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి ఓకే ఇంకోటి హస్తానక్షత్రం వాళ్ళకు ఉన్న గుణం ఏంటంటే వీళ్ళు పిసినారితనం చేయకూడదు వీళ్ళ జీవితంలో చేయకూడదు పిసినారితనం వీళ్ళు పిసినారితనం ఎంత చేస్తే వీళ్ళ జీవితంలో అంతగా ఉండిపోతారు వీళ్ళు ఎంతగా ఉదారంగా వీళ్ళు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటే అంత ఉదారంగా వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు అదొకటి ఇంకా ఇప్పుడు దీంట్లో అంశగుణ ఆ తర్వాత కించిత్ ఇది ఒకటి కూడా ఉంది ఇప్పుడు బహుస్త్రీ జనమందరత అని చెప్పేసి అని ఉంది కదా అంటే స్త్రీలకు ఎక్కువగా సంతోషపరిచేటువంటి వాడు స్త్రీలు ఎక్కువగా స్నేహం కలిగినటువంటి వాడు అని అని చెప్పారు కదా దానికి ఏం చెప్పారు అంటే కించిత్ శోకవాన్ అంటే భార్య వల్ల శోకమును అనుభవించేటువంటి వారు వీరు ఎమోషనల్ ఫీల్స్ ఫూల్స్ అనమాట ఎమోషన్గా ఒక్కసారి కనెక్ట్ అవుతే వీళ్ళు లైఫ్లో మర్చిపోరు చాలా ప్రేమ విపరీతమైనటువంటి ప్రేమ కూడా కలిగినటువంటి వారు ఒక్కసారి ఎమోషన్గా ఎవరితో కనెక్ట్ అవుతాయి ఆ ఎమోషన్ని వీళ్ళు దాని నుంచి బయటకు రాలేరు రావడం చాలా కష్టం దారా శోకవన్ దానివల్ల భార్య వల్ల శోకాన్ని అనుభవించేటువంటి వారు అవుతారు వీళ్ళకి దాదాపుగా రెండు పెళ్ళిళ్ళు గ్యారంటీగా మోస్ట్ ఆఫ్ ద ఎయిటీ పర్సెంట్ వరకు రెండు పెళ్ళిలు అవుతాయి అబ్బాయిలు అయితే లేదంటే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా అని ఉంటుంది అంటే ఇది అందరికీ యాప్ చేసుకోకండి అంటే డిపెండ్స్ ఆన్ దేర్ హోరోస్కోప్ జనరల్ చెప్తున్నాను డిపెండ్స్ ఆన్ దేర్ హోరోస్కోప్ హోరస్కోప్ అస్తానక్షత్రంలో సప్తమస్థానంలో చంద్రుడున్నా సప్తమంలో ఉన్నా లగ్నంలో శుక్రుడు ఉన్నా ఇది పక్క లేకపోతే కనుక ఓకే ఓకే కానీ దీన్ని మళ్ళీ యాప్ చేసుకొని మా ఆయన నక్షత్రము ఎంతమంది ఉన్నారు అని ఇలా కుటుంబాల గొడవలు పెట్టుకోకండి ప్లీజ్ ఓకే నెక్స్ట్ అంటే స్త్రీలకు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి బట్ అందరికీ మనం పక్క యాక్ట్ చేసి జనరల్గా చెప్పలేం ఓకే నెక్స్ట్ అంటే ఇది కేవలం జ్ఞానం గురించే చెప్తున్నాను తప్ప ఇదేమో మళ్ళీ మీ ఇంట్లో గొడవలు పెట్టుకోవడము అది చేసుకోకండి దయచేసి నెక్స్ట్ తర్వాత ప్రథమ పాదస్య కుజ ప్రథమ పాదం ఉన్నటువంటి వాడు కుజుడు కుజుడు వీళ్ళకి అధిపతి అవుతున్నాడు దీనికి పూ నాట హస్త నాలుగు వస్తాయి పూ ష ఠ ష అంటే షట్కోణ షా పెద్ద షా ఓకే పాపకారి క్రూర అంశ క్రూరమైనటువంటి అంశం కలిగినటువంటి వారు ఉంటారు అంటే వీళ్ళు పగ విపరీతంగా పెట్టుకుంటారు లోపల బయటకి క్షమించినట్టుగానే నటిస్తారు కానీ లోపల విపరీతంగా పగ పెట్టుకుంటారు ఎక్కడ తొక్కాలో ఒకటి తొక్తారు క్రూరమైనటువంటి అంశం పాపకారి బలవాన్ పాపకార్యములు చేయటంలో వీళ్ళు చాలా బలవంతులు కానీ చేతికి మట్టంటకుండా పాపకార్యములు చేస్తారు నెక్స్ట్ పారమార్థిక మళ్ళీ పారమార్థిక అంటే ఇటు ఫిలాసఫికల్ వేలో కూడా ఉంటారు అంటే డ్యూయల్గా మెయింటైన్ చేస్తారు చెప్పాను కదా ఇటు చెడ్డవాడిని తొక్కడంలో తొక్కేస్తాడు తన శత్రువుని ఎలా తొక్కాలో తొక్కుతారు మళ్ళీ ఇటు పారమార్థికంగా అంటే ఇంటర్పర్సనల్గా వాళ్ళు ఏంటంటే కనుక దైవికం వైపు వెళుతూ ఉంటారు దైవిక చింతన ఫిలాసఫికల్ వీళ్ళు వెళ్తూ ఉంటారు అంటే రెండూ మెయింటైన్ చేస్తారు వీళ్ళు మంచికి మంచి చెడుకు చెడు అనేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు మొదటి పాదం రెండవది ద్వితీయ పాదస్య శుక్రహ రెండవ పాదానికి శుక్రుడు అధిపతి ముక్తాంశ అంటే మోక్షం వైపు ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు షణ్ముఖ వస్తుంది వీళ్ళ జన్మనామం మొదటి వారికి పురుషోత్తముడు పురుషుడు పుంగవుడు ఇలా జన్మనామాలు వస్తాయి రెండవ అయితే షణ్ముఖుడు షణ్ముఖి ఇట్లా జన్మనామం వస్తుంది షోడషి అని కూడా వస్తుంది సో ద్వితీయ పాదస్య శుక్ర రెండవ పాదానికి శుక్రుడు ముక్తాంశ సాధువాచక చాలా ప్రేమగా మాట్లాడేటువంటి వాడు సాధు అంటే చాలా నెమ్మదిగా ప్రేమగా మనస్సుకు నొప్పించకుండా మాట్లాడేటువంటి వారు మందబుద్ధి ఎక్కువగా చదవలేరు మ్యాథమెటిక్స్ రాదు వీళ్ళకి మంద బుద్ధి లాజికల్ థింగ్స్ చేయలేరు ఏవైనా సరే విని నేర్చుకోవడం తప్ప లేదు అంటే వీళ్ళు ఎక్కువగా ఆర్ట్స్ వైపు తర్వాత ఏవైనా రాయడంలో దీంట్లో ఉంటారు తప్ప వీళ్ళు తొందరగా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడాలు మ్యాథమెటిక్స్ చేయడాలు మంద బుద్ధి మంద బుద్ధి అంటే ఎక్కువగా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వరు శత్రువిహీన వీళ్ళకి శత్రువులు ఉంటారు మంద బుద్ధులు అంటే ఇంకేముంటుంది ఏం చేయను వాడికి శత్రువులు ఉంటారు ఏమీ ఉండరు సో నెక్స్ట్ తృతీయ పాదస్య బుధ మూడవ పాదానికి బుధుడు అధిపతి అందులోపల ఏంటి పండితాంశ పండితుడు అంటే పుట్టుకతోటే విపరీతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు అవుతారు నాణమ్మ అని జన్మనామం వస్తుంది నానాజీ నాణమ్మ అని వస్తుంది పండితాంశ అంటే పండితమైనటువంటి సద్గుణాలు కలిగిన పండితాంశ అంటే ఏంటి ఏదైనా సరే పాండిత్యం అంటే జటతి పాండిత్యం అనేది తొందరగా వీళ్ళు గ్రాస్ప్ చేసుకుంటారు నేర్చుకుంటారు వీళ్ళు ఇమీడియట్లీ అక్కడి దక్కడనే స్టోరీ క్రియేట్ చేసేసి చెప్పేస్తారు కూడా ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య ఎట్లా ఉంటుందంటే కొన్ని చోట్ల కన్వర్సేషన్ జరుగుతుంటాయి అన్నమాట ఏదో క్రికెట్ గురించో దాని గురించో దీని గురించో వీళ్ళు ఏంటంటే కనుక స్పాంటేనియస్గా అక్కడ దగ్గర స్టోరీ వెళ్ళేసి అంటే ఎవరికి ఎంత తెలుసు ఎంత తెలీదు అని వీళ్ళ దగ్గర ఒక స్టోరీ క్రియేట్ చేసి ఆ మొత్తం ఆ గ్రూప్ లోపల వీళ్ళు ఒక టాప్ అనిపించుకుంటారు అంటే అక్కడక్కడ స్టోరీస్ క్రియేట్ చేస్తారు వీళ్ళు ఓకే పండితాంశ క్రయ విక్రయ నిపుణ వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కనుక నేర్చుకుంటే కనుక ఎంబీఏ మేనేజ్మెంట్లో ఎంబీఏ హెచ్ఆర్ కానివ్వండి ఫైనాన్స్లో ఉండి వీళ్ళు దీని ఏమంటారు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో కానివ్వండి ఇంటీరియర్లో కానివ్వండి ఎక్కడికించి మార్కెటింగ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కనుక వీళ్ళు దిగుతే కనుక బాగా ఎందుకు పనికిరాని జాగను కూడా ఇది మహోత్కృష్టమైన జాగను కూడా అమ్మేస్తారు వీళ్ళు క్రయ విక్రయ నిపుణ కొనడంలోను అమ్మడంలోను వీళ్ళు చాలా నైపుణ్యత కలిగినటువంటి వారు తర్వాత కాముక విపరీతమైనటువంటి లస్టు ఒక్కోళ్ళతోటి వీళ్ళు సాటిస్ఫై కారు ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్ బోతర్ దుర్ దుర్మతి చెడ్డబుద్ధి కలిగినటువంటి వారు అంటే పైకి ప్రేమగా మాట్లాడతారు కానీ లోపల మాత్రం ఆలోచన దారుణంగా ఉంటాయన్నమాట ఓకే అంటే వీళ్ళు వరుసలు పెట్టి మాట్లాడతారు కానీ వేరే వరుసలు వీళ్ళు లోపల పెట్టుకుంటారు అది అర్థం చేసుకోవాలి వావి వరుసలు ఉండవు నెక్స్ట్ చతుర్థ పాదస్య చంద్ర నాలుగవ పాదానికి చంద్రుడు అధిపతి ధనాంశ విపరీతమైనటువంటి ధనం సంపాదించే అంటే నాలుగు పాదన పిల్లలు పుట్టారు అంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులకు డబ్బులు వస్తాయి ఠానాజీ అని జన్మ వస్తుంది పోషణ ఠ ఓకే ఠాణమ్మ ఠాణాజీ జన్మనామం వస్తుంది ధనాంశ రాజకార్యహిత వీళ్ళకి గవర్నమెంట్ జాబు కన్ఫామ్గా వస్తుంది కష్టపడితే రాజకార్యహిత రాజకార్యములు అంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చేయటంలో వీళ్ళు మంచి నైపుణ్యత కలిగినటువంటి వారు సన్మాని సన్మానములు పొందేటువంటి వారు అవుతారు కించిత్ కోపవాన్ కొంచెము కోపం ఉంటుంది షార్ట్ టెంపర్ ఉంటుంది అస్య జాతస్య చంద్రమహాదశ ఇక వీళ్ళ దశలకు వచ్చేసరికి వీళ్ళ పుట్టుకతోటి చంద్రమహాదశలు పడతారు మొత్తం మీద వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చంచల సోభా మొదలది చంచల సోభా వదలడం వీళ్ళ వల్ల కాదు చంచలంగా ఉంటారు తుమ్మిద లాంటి జీవితం వీళ్ళది ఈ పువ్వు కాకపోతే ఆ పువ్వు ఆ పువ్వు కాకపోతే ఈ పువ్వు తర్వాత విపరీతమైన బద్ధకము వీళ్ళు ఉదయాన్నే లేస్తేనే వీళ్ళ జీవితం బాగుపడుతుంది ఉదయం లేకపోతే వీళ్ళ జీవితం బాగుపడదు వీళ్ళు ఎక్కువగా రాత్రి మెళుకోగా ఉంటారు ఎందుకోసం అంటే చంద్రమహాదశ కదా చంద్రుడు రాత్రే నిండుగా ఉంటాడు వీళ్ళు రాత్రే మెళుకువగా ఉంటారు వీళ్ళు రాత్రి జీవులు నిషాచరులు అస్థానక్షత్ర జాతకులు రాత్రి జీవులు వీళ్ళకి నిద్ర రాత్రే పడుతుంది రాత్రి పోడు వీళ్ళు పొద్దున పోతారు ఎర్లీ మార్నింగ్ మూడు గంటలు పోతారు నెక్స్ట్ చంద్రమహాదశ దశ వర్షాణి పది సంవత్సరాలు చంద్రమహాదశ ఉంటుంది ఓకే ప్రథమ వర్షే జ్వరగండ మొద మొట్టమొదటి సంవత్సరంలో జ్వరగండ తృతీయ వర్షే భయం మూడవ సంవత్సరంలో రిపుభయం అంటే శత్రుభయం ఉంటుంది ధనవ్రయం సో మూడవ సంవత్సరంలో వీళ్ళకి ధనము బాగా వ్యయమవుతుంది ఓకే అంటే వీళ్ళ తండ్రికి డబ్బులు బాగా ఖర్చు అవుతాయి కోర్టు కేసులు అవ్వడము ఇవి జరుగుతాయి షడ్ వరిసే అపమృత్యువయో ఆరవ సంవత్సరంలో అపమృత్యు ఇది పక్క ఇది నేను ఒక వ్యక్తిని చూశాను నేను మా చుట్టాల పిల్లాడే ఉంటాడు చిన్నప్పుడు తీసుకపోయి కిరోసిన్ తాగేసాడు ఆరవ సంవత్సరంలో అప్పట్లో లాంతర్లు ఉంటాయి కదా ఆ లాంతర్ దగ్గరికి పోయి నీళ్ళు అని చెప్పి దాహం వేస్తుంది చెప్పేసి అని మంచిగా కిరోసిన్ తాగేసాడు అమ్మ భయపడుతూ భయపడుతూ హాస్పిటల్ తీసుకుపోయింది కిరోసిన్ తాగేసాడు ఓకే షడ్ అపమృత్యు తరువాత షష్టమ వర్షే శత్రుభయం ఆరవ సంవత్సరంలో శత్రుభయం ఉంటుంది తరువాత వీళ్ళ కంపల్సరీ లవ్ మ్యారేజ్ ఉంటుంది వీళ్ళకి పక్క లవ్ మ్యారేజ్ వీళ్ళు ప్రపోజల్ చేస్తారు బ్రేకప్ అవుతుంది ప్రపోజల్ చేస్తారు బ్రేకప్ అయిపోతుంది ప్రపోజల్ చేస్తారు బ్రేకప్ అవుతుంది సార్ ఈ నక్షత్రం వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళ జాతకంలో ద్వావింశతి వర్షే పన్నెండవ సంవత్సరంలో రక్త పైత్య భయం రక్తము మరియు పైత్య భయం అనేది ఉంటుంది సో వీళ్ళకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద చతుర్వింశతి వరుసే శుభకార్య సంతుష్ట చతుర్వింశతి అంటే ఇరవై నాలుగవ సంవత్సరంలో వీళ్ళకి శుభకార్యం వీళ్ళకి తొందరగా పెళ్ళి అయిపోతుంది వీళ్ళకి ఆగలేరు అనమాట లస్ట్ కదా తొందరగా పెళ్ళి చేసుకుంటారు అంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటారు తర్వాత అది బ్రేకప్ అయిపోతుంది మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు అటు ఉండొచ్చు మేబీ నెక్స్ట్ బంధు సమాగశ్చ బంధు సమాగశ్చ అంటే బంధువులని బాగా ప్రేమగా చూసుకునేటువంటి వారు బంధువులని బాగా గౌరవించేటువంటి వారు అవుతారు వర్షే అంటే నలభై నాలుగవ సంవత్సరంలో శత్రుభయం నలభై నాలుగవ సంవత్సరంలో శత్రువుల ద్వారా వీళ్ళకి భయం ఉంటుంది అథవా అస్త్రభయం లేదా అస్త్రభయంతో ఉంటుంది నేను మోస్ట్ ఆఫ్ ద అస్తానక్షత్రం వాళ్ళకి చెప్పింది ఏంటంటే బైక్ నడపకండి మీరు కారు కొనుక్కొని నడపండి కానీ అప్పు చేసిన కారు కారు కొనుక్కోండి కానీ బైక్ నడపకండి నెక్స్ట్ వైకల్యం చ షష్ఠి వర్షయ్య అపమృత్యు ఆ అరవై సంవత్సరంలో అపమృత్యు ఉంటుంది అస్మిన్ పరిహృతే సతి అష్టాశీతి వర్షాన్ని ఎనభై ఆరు సంవత్సరాలు బతుకుతారు మోస్ట్ ఆఫ్ ద అస్థానక్షత్రం వారు పరమాయుషు ఉన్నటువంటిగా నేను ఎప్పుడు చూడలేదు పరమాయుషు ఉండదు వీళ్ళకి అరవై సంవత్సరాలే ఆయుష్ అరవై దాటితే వీళ్ళు గ్రేట్ ఇది సో ఇది అస్థానక్షత్రం గుణగణాలు ఎవరికైనా సరే యాప్ట్గా కనిపించుకుంటే తీసుకోండి కానీ అస్తానక్షత్రం వాళ్ళకి ఏంటంటే బాచాలత్వం ఎక్కువ దీని మీద కామెంట్లు ఎక్కువ వస్తాయి మా మా గురించి చెప్పేస్తారా అది అని చెప్పేసి వీళ్ళు సీక్రెట్ బయటపడద్దు కదా కానీ మహా తెలివి మంతులండి అస్తా నక్షత్రం వారు ఇక్కడ ఉన్నాయి చెప్పినాయి తర్వాత ఇంకోటి ఏంటంటే అస్తా నక్షత్రం వారికి సంలక్షణాలు ఉంటాయి దుర్లక్షణాలు ఉంటాయి మంచికి మంచి చెడుకు చెడు సో డిస్క్రిమినేట్ మాత్రం పక్కా చేస్తారు సో ఉదయం సూర్యుడు రాత్రి చంద్రుడు അർത്ഥമ ഉദയ സൂര്യ രാത്രി അതെ ചന്ദ്ര അതി